టుడేస్ గిఫ్ట్ ఈ దిన దేవుణ్ణి బహుమతి ఏమిటిది? యేషయా గ్రంథం 40వ అధ్యాయంలో అనేక వచనములను మీకు నేను చెప్పడం జరిగింది. యేషయా గ్రంథం 40వ అధ్యాయం 31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. అద్భుతమైన ఒక వాక్ దేవుడు మీకు అనుగ్రహించాడు. ఈ వాక్యం మీద మాట్లాడాలంటే కొన్ని గంటలు మాట్లాడవచ్చు, కానీ షార్ట్ మెసేజ్. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. నేను నిన్న చెన్నై నుండి వరంగల్ ట్రైన్లో వచ్చినప్పుడు ఒక విదేశానికి చెందిన వ్యక్తి, అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తి ట్రైన్లో నన్ను కలిశాడు. నేను ఆయన మెడలో ఉన్న సిలువను చూసి వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాను. అంటే నేను లోయర్ బెర్త్, నాకు లోయర్ బెర్త్, ఆయనకు అప్పర్ బెర్త్. అప్పర్ బెర్త్లో ఎక్కక ముందు నిలబడి ఇట్లా ప్రార్థన చేసుకుంటాడు. నేను గమనించాను, ఆయన మెడలో ఆ క్రాస్ను చూశాను. చూసి అడిగాను, మీ పేరు ఏమిటిని అడిగాను. చాలా సంతోషపడ్డారు. అంటే నేను కూడా టీవీలో ఇలా ప్రసంగం చేస్తూ ఉంటాను, నాకు ఒక బిజినెస్ ఉన్నది, దేవుడు ఇలా నన్ను వాడుకొనుచున్నాడు, నేను ఒక ఎవాంజలిస్ట్. ఎవాంజలిస్ట్ అంటే మంచి శుభవార్తను ప్రజలకు తెలుపడం. అంటే మీకు మార్గం ఉన్నది, నీకు దేవుడు ఉన్నాడయ్యా, నీకు మార్గం ఉన్నదని ప్రజలకు చెప్తే వారు ఓదార్చబడతారు, ధైర్యమును పొందుతారు. కాబట్టి నేను ఒక సువార్తి కూడా అని చెప్పాను. చెప్తే కొద్దిసేపు నాతో కూర్చొని మాట్లాడి చాలా సంతోషపడ్డారు. అంటే ఆయన ఒక మాట చెప్పారు, నేను బెంగళూరులో ఉన్నాను, అక్కడ జాబ్ చేస్తున్నాను, కానీ సొంత దేశము అమెరికా దేశము, ఫలానా స్థలంలో నేను జన్మించానని అన్ని చెప్పారు. అప్పుడు ఒక విషయం చెప్పారు, ఒక పక్షిరాజు బెంగళూరులో ఆయన కిరాయికి ఉన్నప్పుడు, ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బయట నిలబడి ఉంటే ఒక పక్షిరాజు వచ్చి పక్కకు వచ్చి నిలబడిందంట. ఆయన చేతిలో ఎక్కి కూర్చున్నది ఆ పక్షిరాజు. కొద్దిసేపు ఆయన చేతిలో అలాగే కూర్చొని మళ్ళీ ఎగురుచు, ఆయన చేతులుండి ఎగురుచు మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. ఆ వీడియో నాకు ఆయన చూపించాడు, ఇలా నాకు జరిగింది, అప్పుడప్పుడు ఆ పక్షిరాజు వస్తుంది, నా చేతి మీద వచ్చి కూర్చొని ఉంటుంది, మళ్ళీ పోతుందని ఈ విషయమును చెప్పారు. పక్షిరాజు అంటే ఆ ఒక ముఖ్యమైన పక్షి, ఆ పక్షి ముఖ్యమైన పక్షి. అమెరికా దేశంలో కూడా చూడండి, ఆ జెండా మీద ఆ పక్షి అది కూడా ఉంటుంది, మనకు ఈ లయన్ ఉంటుంది మన దేశానికి, అది చూడంగానే ఇది గవర్నమెంట్, మన గవర్నమెంట్ అని మనం గుర్తించవచ్చు. అమెరికా దేశానికి పక్షి రాజు అది కూడా ఉంటుంది. నేను చెప్పాను, మీ దేశం సింబల్ అదే కదా పక్షి రాజు అని చెప్తే ఆలోచించాడు. అప్పటి వరకు ఆయనకు మైండ్కి రాలేదు. చెప్పి కొద్దిసేపు మాట్లాడారు. పక్షి రాజు చాలా ముఖ్యమైన ఒక పక్షి. అవును, చాలా పైకి అది ఎగురుతుంది. ఒక టైం వచ్చినప్పుడు తన్ను తానే అది రీఫ్రెష్ చేసుకుంటుంది. రీఫ్రెష్, రీఫ్రెష్ అంటే ఆ వెంట్రికలు ఇదన్నీ ఓడిపోయి తర్వాత అన్నీ క్రొత్తగా మొలిచి మళ్ళీ తన్ను స్టడీ చేసుకుంటుంది. ఆ పక్షి పిల్లలకు మంచిగా నేర్పిస్తుంది, తన పిల్లలను పక్షి తన మీద మోస్తూ తీసుకొని వెళుతుంది.
అంటే అనేక విషయాలు ఈ పక్షి గురించి మనం మాట్లాడవచ్చు. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అంటే శక్తిని పొంది పైకి ఎగురుదురు ఎదురు చూచువారు. కొన్ని స్థలములలో దేవుని కొరకు బాగా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అవును, చాలాసేపు కూర్చొని ఉంటారు. మేము మొన్న తమిళనాడులో మార్తాండం అంటే ట్రివాండ్రం వరకు ఫ్లైట్లో వెళ్ళాను. ట్రివాండ్రం నుంచి మార్తాండం ఒక గంట కారు ప్రయాణం. అక్కడ 3 దినముల కూడిక కొరకు నన్ను ఆహ్వానించారు. పెద్ద చర్చ్, దాదాపు 2,000 ఫ్యామిలీస్ ఉన్నారు ఆ చర్చ్లో. 3 దినాల కూడికకు నన్ను ఆహ్వానించారు. నేను వెళ్ళాను, వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాను. లాస్ట్ డే కొద్ది వర్షం వచ్చేసింది. నేను మెసేజ్ స్టార్ట్ చేస్తున్నాను వర్షం, పరిశుద్ధాత్మ గురించి ఆ టాపిక్ తీసుకున్నాను. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుచున్నారు, వర్షం కూడా కుమ్మరించబడుచున్నది. కాబట్టి ఇది ఈ సబ్జెక్ట్ మాట్లాడంగానే వర్షం స్టార్ట్ అయింది. కానీ ఎవరు గ్రౌండ్లో పోలేదండి. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నవి, ఆ బిల్డింగ్లో వెళ్ళి 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 అక్కడ కూర్చున్నారు. కొందరు ముందు చర్చ్లో పోయి కూర్చున్నారు, కొందరు ఈ ప్రక్క బిల్డింగ్లో, కొందరు ఈ ప్రక్క బిల్డింగ్లో. ఎవరు పోలేదు. వర్షం రాగానే ఆ వర్షం వచ్చేసింది కదా వెళ్ళిపోతాం. వర్షమును ఒక కారణముగా చూపించి కొందరు ఏం చేస్తారు, తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ పోలేదు ప్రజలు. నేను బాగా గమనించాను. లాస్ట్ వర్డ్ నేను మాట్లాడి ప్రార్థన చేసి ముగించే వరకు ఎవరు పోలేదు. అవును, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. నూతన బలమును పొంది ప్రజలు వెళ్ళారు, దీవించబడ్డారు. వెళ్ళినప్పుడు ముఖముల సంతోషంతో వెళ్ళారు. నేను వచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి చెప్పారు, మేము దీవించబడ్డాం, ఒక్కొక్క మాట మా కొరకే వచ్చిందని వారు సంతోషపడినారు. యెహోవా కొరకు కనిపెట్టువారు తప్పకుండా నూతన బలము పొందుదురు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ప్రార్థనలో, వాక్యమును చదవడంలో, ఈ ఆలోచనను ఆయనకి ఇచ్చి, మన హృదయమును ఆయనకి ఇచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టడం, ఇది దేవునికి చాలా ఇష్టం. మన ఆలోచనను ఆయనకి ఇవ్వడం, మన హృదయాలను ఆయనకి ఇచ్చి, ప్రభువా మాట్లాడు నేను సిద్ధముగా ఉన్నానని ఆయన సన్నిధిలో కనిపెట్టడం చాలా ఇష్టం. దాని కొరకు ఏది కూడా నిఘ చేయలేం. ఆ విషయంలో సరే ఇది వదిలేస్తాం, ఇంకొకటి దీనికి బదులుగా ఇది చేస్తాం, ఇంకొకటి లేదు, అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టాలి. ఎన్ని కారణాలు చెప్పినా దేవుడు ఒప్పుకోడు. నీవు వేచి ఉండే నా సన్నిధిలో నూతన బలం పొందుతావు, అంతే. దానికి బదులుగా ఇంకొకటి లేదు. కాబట్టి ప్రియులారా, మనం వేచి ఉంటాం. దేవుని సన్నిధిలో సమయం కనిపెట్టి గడిపి నూతన బలం పొందుదాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ దిన వాక్యమును ప్రజలు విన్నారు. ఒక్కసారి మీరు చూడండి తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా. నీ సన్నిధిలో కనిపెట్టుటకు కృప దయచేయండి, బలము అనుగ్రహించండి, నూతన బలము వారికి అనుగ్రహించండి తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు కృప దయచేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఉన్నదండి. ఈ వారంలో ముఖ్యమైన కూడికలు ఉన్నవి. ఈ శుక్రవారం 12వ తేదీ కాపర్ల సదస్సు ఉంది.
10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మధ్యాహ్నం భోజనం అక్కడనే మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి సువార్తికులు, పాస్టర్స్, దైవజనులు, సేవ ఆసక్తి గలవారు రావచ్చు, ఈ మీటింగ్లో పాల్గొనవచ్చు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మళ్ళీ 13వ తేదీ సెకండ్ సాటర్డే ప్రజలు వస్తారు. కాబట్టి కుటుంబముగా రండి సెకండ్ సాటర్డే, ఎవరు మిస్ చేయకండి. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది. ప్రతి మీటింగ్లో కూడా రైల్వే స్టేషన్ బస్టాండ్ వెళ్ళుటకు ఉచిత బస్ వసతి ఉన్నది. మా సొంత బస్సే ఉన్నది, ఫ్యాక్టరీ బస్. మేము పంపిస్తాము, గమనించండి, మీరు ఏం చెల్లించవలసిన అవసరం లేదు. తర్వాత 14వ తేదీ ఆదివారం సాయంత్రం యథావిధిగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ కూడిక జరుగుతుందండి. తప్పకుండా రండి. దూరం నుండి వచ్చేవారు వాహనంలో రావచ్చు. సెకండ్ సాటర్డే 13వ తేదీ కూడా భోజన వసతి దూరం నుండి వచ్చిన వారికి ఉన్నది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు గమనించండి, బంధువులకు చెప్పండి, పాలు పొందండి. నేను తప్పకుండా ఉంటాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమ్మగారు ఉంటారు, శాంసన్ ఉంటారు. కాబట్టి ధైర్యంగా కదలి రండి. దేవుని సన్నిధిలో మనం ఏక మనసుతో అక్కడ కనబడదాం. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాకా.